హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో ఒక స్వీట్ ఐటెంను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బెల్లం సేమియా పాయసం. ఫస్ట్ ఒక గ్లాస్ సేమియా తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఘీ తీసుకోవాలి. ఘీ కొంచెం హీట్ అయిన తర్వాత సేమియాని తీసుకొని సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా సేమియా కొంచెం బాగా వేగిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియాను కొంచెం బాగా ఉడకనివ్వాలి మెత్తగా అయ్యేంత వరకు. ఇలా అయితే సరిపోతుంది. తర్వాత మనం దీనిలోకి బెల్లంను యాడ్ చేసుకోవాలి. బెల్లంను ముందుగా మనం పొడి చేసుకోవాలి. పొడి చేసుకుంటే పొడి చేసుకోవచ్చు లేదా తురుముకోవచ్చు కూడా. తర్వాత దీనిలోకి బెల్లంను యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ సేమియాకి 1/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఎవరన్నా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంకా దీంట్లో ఎలాంటి వాటర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు బెల్లంలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఈ బెల్లం సేమియా అనేది పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. మనం దీనిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటే మనకి ఈ సేమియా అనేది అడుగంటకుండా చాలా బాగా వస్తుంది. మనం ఎప్పుడు షుగర్తో చేసుకుంటాము, ఇలా ఒకసారి బెల్లంతో కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి అనేది తురుముకొని వేసుకుంటే మనం తినేటప్పుడు కొబ్బరి తగులుతుంటే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొబ్బరి పొడి కాకుండా తురుమైన కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పొడి పొడిగా తురుముకొని వేసుకోవాలి. ఈ కొబ్బరిని వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అయినా మనం బెల్లం సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.